వచ్చేసి 5 సంవత్సరాల హిమాంచికి పాన్పు వేశారండి సంక్రాంతి మమ్ముల కోసం అని చెప్పి. ఎలా చేశారు ఏంటనేది పూర్తిగా వీడియోలో చూద్దాం. పాన్పు కోసం ఇలా మంచం పైన కానీ దివాన్ పైన కానీ ఇలా కొత్త బెడ్షీట్ అది వేసి చెంబులు అవి పెట్టి మనకు పాన్పు కోసం ఇలా రెడీ చేస్తారండి. బియ్యంలో అన్నీ వేసి చూస్తున్నారు కదా చెరుకు గడలతో చక్కగా సుంకిస్తారు. చూడు వాళ్ళ పాప హిమాంషి అండి, తనకి పాన్పు వేసి ఇంకా సంక్రాంతి నొమ్మలు స్టార్ట్ చేస్తున్నారు. తనకి ఇలా కూర్చోబెట్టి ఇలా అందరూ కలిసి సుంకించి తనకి పాన్పు వేసి అందరూ తాంబూలం ఇప్పిస్తారు పాపతో. నోముకుంటుంది చూడండి చక్కగా వాళ్ళ నోములు అండి. ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చేసి వెన్నెల గారు ఈ నోములన్నీ నోముకున్నారండి. తను వచ్చేసి పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము నోముకున్నారంట. కనిపిస్తుంది చిన్నగా పందిరి వేసారు చూడండి. చక్కగా కుండలలో బియ్యం పోసి పెట్టుకున్నారు బాగుంది. త్రిమూర్తుల నోము కూడా నోముకున్నారు. అలాగే కలశం చెంపుల నోము కూడా నోముకున్నారంట. బాగా రాశారు సౌభాగ్యలక్ష్మి నోము. ట్రేలు నోముకున్నారంటే గాజుల డబ్బాల నోము చూస్తున్నారు. గాజుల డబ్బాలు బాగున్నాయి ఫ్యాన్సీగా. కలశం చెంబుల నోము అలాగే సిల్వర్ ట్రేలు కూడా నోముకున్నారు. సౌభాగ్యలక్ష్మి నోము. పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము. త్రిమూర్తుల నోము. ఇవన్నీ వెన్నెల గారు నోముకున్నారండి. వాళ్ళ తోడికోడలు ఒక్కొక్కరు ఒక సైడ్ పెట్టుకొని నోముకున్నారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ పాప చక్కగా లంగావని వేసుకుని అంత ముద్దుగా ఉంది చూడండి. పాప చాలా క్యూట్గా ఉంది. వాళ్ళ నాన్నగారు చక్కగా ఫ్యామిలీ అంతా కూడా పాన్పులు ఎంజాయ్ చేశారు. అమ్మమ్మ తాతయ్య అందరితో చాలా బాగున్నాయండి వెన్నెల గారు. ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మనకి రామాజీ ఫిలిం సిటీ నుంచి పంపించారు మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా. అందరికీ నచ్చిందనుకో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని.